సంక్షేమ పథకాలు పరవాలేదు బానే ఉన్నాయి ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం డిఫరెన్స్ గానే ఉంటది మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వం లాగా నడుపుతా ఉన్నాడు కానీ ఇంకా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు రాజధాని ఒకటి నిలబడాలి ఉండాలి రాజధాని మార్చడానికి అవకాశం లేదు రాజధాని కంపల్సరీ ఇక్కడే ఉండాలి ఎందుకంటే రాజధాని గురించి నువ్వు అంతకుముందు అసెంబ్లీలో ఒప్పుకున్నవాడివే మరి అన్ని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు సెంటర్ పాయింట్లు ఉండాలి రాజధాని సబ్జెక్ట్ ఇక్కడే ఉండాలి మరి అట్లాగే రాష్ట్రం ఇంకా అన్ని జిల్లాలు అభివృద్ధి చేయడం దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అంటే మరి అట్లాగనే మరి ఇంకా దళితులకు ఇంకా ఎక్కువ పదవులు రావాలి మాదిగలకు చాలా తక్కువ వచ్చింది ఇప్పటికి ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ రేపొద్దున ఇంకా డైరెక్టర్ పదవులు కానీ మాదిగలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి మాదిగలకు ఇంకా పదవులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఈ లిట్ క్యాప్ను బతికించాల్సిన అవసరం కూడా ఉంది లిట్ క్యాప్లో ఒకప్పుడు 600 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు 105 కోట్ల మరి బడ్జెట్ ఉండేది ఇప్పుడు 6గురితో ఉంది 6గురితో దీనావస్థలో సచ్చి అడుక్కు సచ్చింది బెడ్ మీద ఉంది దాన్ని జీవం చేసి దానికి బడ్జెట్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ నియమించటమే కాదు బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి దాన్ని దళితులను ఇంకా అభివృద్ధి చేసినప్పుడు అప్పుడు నీకు గొప్ప పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది దీన్ని ఇంకా పునర్జీవింపు చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి మీద ఉంది వచ్చిన లిట్ క్యాప్ చైర్మన్ గారి మీద ఉంది మరి సమాజం మీద ఉంది సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ రెండున్నర ఏళ్ళ పరిపాలనలో కొద్దిగా బాగానే ఉంది కొద్దిగా కొద్ది కొన్ని విషయాల్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి తప్ప అభివృద్ధి అనేది కుంటుపడిందని అనుకుంటున్నారు తర్వాత ఏంటంటే నిధులు లేమి ఎక్కువగా ఉండి ఈ యొక్క రాష్ట్రం కొద్దిగా కష్టంలో ఉందని అనుకుంటున్నా దేనివల్ల అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఆదాయ వనరులు తగ్గాయి ఈ కోవిడ్ కారణంగా కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయి చేతివృత్తులు పని వారికి పని లేదు కంపెనీల్లో కూడా పని లేకపోవడం వల్ల ప్రొడక్టివిటీ లేక ఆదాయం లేదు రాష్ట్రానికి అందుచేత రాష్ట్రంలో ఆర్థికంగా కష్టంలో ఉందని నేను భావిస్తున్నాను సంక్షేమ పథకాలు ఇవ్వటం తప్పని ఎవ్వరూ అన్నారు చంద్రబాబు అయినా ఇంకో బాబు అయినా ఇంకో బాబు అయినా సంక్షేమం అనేటువంటిది ఏ పార్టీ అయినా చేస్తుంది పార్టీ సంక్షేమము సంక్షేమం అనేటువంటిది పెట్టిందే బాబాసాహెబ్ అంబేద్కరే కదా ఆ ప్రకారమే కదా ఏ పార్టీ అయినా చేసేది అంతకంటే మించి ఏమైనా ఏ పార్టీ అయినా చేస్తుందా చేయదు కదా అది కాబట్టి సంక్షేమం ఒకరనే ఉంది అందరూ చేస్తున్నారు దాని మీద ఈయన ఎక్కువ నవరత్నాలు ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువగా చేస్తున్నారు అంతే మరి సంక్షేమం ఖర్చులు పెరిగినప్పుడు మన కుటుంబంలోనే అప్పులవుతాయి మరి రాష్ట్రానికి అప్పులు అవ్వా అవుతాయి ఏమండి ప్రతిపక్షాలు అంటాయి సార్ మరి ప్రతిపక్షాలు అంటే అంటానికే ఉంటాయి మరి మన 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 అపోనెంట్ మనల్ని ఏం పొగుడతాడా ఏంటి మనల్నైనా మరి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు విమర్శిందామని చూస్తాడు నేనంటే నా పక్కింటోడు పడకపోతే నేను అలాగే ఉంటాను చంద్రబాబు టైంలో అంతా దారుణం బడుగు బలహీన వర్గాలకు ఏమీ లేదు పనులు లేవు వర్షాలు లేవు అంతా గందరగోళ పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార రోజే భారీ వర్షం పడింది అందరూ తెలిసిన విషయం అది మరి మంచి వర్షాలు పడుతున్నాయి రైతులు కూడా బాగా ఉంది మంచి ధరలు అవుతున్నాయి పండించిన పంటలకు కూడా మా మంచి ధరలు అవుతున్నాయి అందరూ కూడా కార్మిక వర్గం కానీ చిన్న పెద్ద రైతాంగం కానీ మరి టాపిక్ పని చేసుకునే వాళ్ళు చిన్న పనుల వాళ్ళు కానీ అందరూ కూడా సంతోషంతోనే ఉన్నారు అది సహజం అనుకుంటారండి ఏ అప్పులు చేయకుండా ఎట్ట జరుగుతుంటే ఇప్పుడు ప్రపంచం డ్యాములు కడుతున్నారు ఎవరో ఒకరు తెచ్చి కాదు మన దగ్గర ఏది మన పేద దేశం రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో 15,000 కోట్లు మనకి అప్పు చెప్పారు ఎడగొట్టేటప్పుడు మరి అవి చూసుకుంటూ ఈ ప్రజాక్షేమ సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ ఇవన్నీ ఇప్పటివరకు బాగానే ఉందరే అందరికి ఇష్టపడేగా మనం ఓటింగ్ చేసింది అప్పుల సంగతి ఎవడు అడిగాడు ఎవడు అడగలేదు అప్పుల సంగతి అందరూ సంతోషంగా ఉండబట్టే ప్రజలు ఓటు తరపున శుభాకాంక్షలు తెలిపారు ఆయనకి
అది సాధమండి కన్న తండ్రిని జరుగుతున్నాడు కొట్టునాడు కడుపులు పుట్టునాడే అది మామూలే ఏ గవర్నమెంట్ వచ్చినా గాని ప్రధానమంత్రిని జరుగుతున్నారు దాని గురించి చెప్తారు అది తప్పు తప్పు అది అది తిట్టకూడదు తప్పు ఆలోచించాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో లబ్ధి పొందని కుటుంబం అంటే లేదు పిల్లలకు గాని పెద్దోళ్ళకు గాని తండ్రికి గాని ఏదో ఒక రూపేన ఏదో ఒక సంక్షేమ పథకం అనేది ప్రతి కుటుంబంలో ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన కంటే కూడా ఒక అడుగు ముందేసిన ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకం తీసుకున్నటువంటి రైతు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కార్మిక సంఘాలలో కావచ్చు రైతు కూలీలు కావచ్చు ప్రతి సంక్షేమ సంఘం అనేది ప్రతి కుటుంబంలో లబ్ధి పొందిన ఎంతో మంది ఉన్నారు.